హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను మంచి న్యూ రెసిపీ చూపిస్తున్నానండి జామకాయలు జామకాయలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కంపల్సరీ పిల్లలకి రోజు పెట్టాలండి ఇది తినడం వల్ల మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది కంపల్సరీగా ఇవాళ మీకు జామకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కంపల్సరీగా అందరూ ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి ముందుగా రెండు జామకాయలు తీసుకొని ఇవి బాగా పచ్చిగా ఉండాలండి పండకూడదు పండితే పచ్చడి బాగోదు ఇవాళ పచ్చిగా ఉన్న కాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా మనకి పచ్చిగా ఉన్న కాయలు అయితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పచ్చిమిరపకాయలు శనగపప్పు మినపప్పు కొంచెం ఆయిల్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు బాగా వేగాలి ఈ పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ చట్నీ చాలా బాగుంటుందండి దోశల్లోకి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఎప్పుడు చేసే ఉంటే పర్వాలేదు ఒకవేళ చేయకపోతే కనుక కంపల్సరీగా ట్రై చేయండి చాలా హెల్దీ అండి జాంగకాయలు మనకి కంపల్సరీగా తినాలి ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి న్యాచురల్ ఫ్రూట్ కదా ఇవి మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కూడా ఎప్పుడు మనం జామకాయ జ్యూస్ ఇవన్నీ తిన్నారు ఈసారి పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో ఈ జామకాయలు కూడా వేసి బాగా పెట్టుకోవాలండి మరీ మెత్తగా అవ్వకుండా ఒక హాఫ్ వరకు మగ్గేలాగా మగ్గనివ్వాలి ఈ ఆయిల్లో ఇలా మగ్గినిచ్చి ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పచ్చిమిరపకాయలు మినపప్పు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం సరిపడినంత ముందుగా మనం తీసుకున్న జీలకర్ర వెల్లుల్లి వేసేసుకుందాం చింతపండు కొంచెం ఈ విధంగా ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం అండి కొంచెం బరగ్గా గ్రైండ్ అవ్వాలి మరి మెత్తగా కాకుండా ఈలోపు ఇవి బాగా వేగిపోయినాయి అండి కొంచెం చూసారా ఈ విధంగా ముక్కలు ఈ విధంగా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం ఈ లోపు మనం మిక్సీ పట్టుకుందామండి అవి తాలింపు సరుకులు చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా మీరు అందరూ ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు వీడియోకి ఈ విధంగా నేను మగ్గ పెట్టేసుకున్నానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో మిక్సీ వేసుకుంటున్నానండి ఇవి కొంచెం బరగ్గా వేసుకున్నాను ఇది ఈ విధంగా వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులో జామకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసుకుని ఒకసారి మనం మిక్సీ పెట్టుకుందాం చూసారా పచ్చడి ఎంత బాగుందో సేమ్ మనం వంకాయ పచ్చడి ఎలా చేసుకుంటామో అదే టేస్ట్ ఉంటుందండి ఇందులో మీరు కావలితే టమాటా కూడా వేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఈ విధంగా చేసి చూపించాను మీకు మీకు నచ్చితే టమాటా కూడా వేసుకోండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి జామకాయతో పచ్చడి ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందాం మనం తాలింపు డైలీ ఎలా వేసుకుంటున్నాం అలాగే ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఆవాలు మినప్పప్పు తాలింపు వేసేసుకొని ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు ఇంక ఇందులో వేసేసుకుంటున్నానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది మంచి టేస్ట్ ఉంది మా అయితే చాలా బాగుందన్నారు దోశల్లో చాలా బాగుంటుంది అలాగే రైస్లో కూడా ఉంటుంది కంపల్సరీగా మీరు ఈ వీడియో చూసి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి నోరు ఊరించే జామకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఎవరైనా న్యూ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బెల్లైకాన్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ సపోర్టింగ్